ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనందబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పలు విమర్శలు చేశారు. దాని ఫోటో తీసుకుంటే కూడా తీసుకొని కూడా బయటికి నెట్టించేసింది పోలీస్ స్టేషన్. అంటే అర్థం ఏంటంటే మీరు విప్పు ఎవరికి ఇచ్చింది కూడా మాకు ఇవ్వలేదని చెప్పడానికి, తప్పించుకోవడానికి, అంటే ఆధారాలు లేకుండా చేయడానికి. ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ తహసీల్దార్ కూడా రిజెక్టెడ్ కొట్టబోతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మాకు రిజెక్ట్ చేస్తున్నట్టు, ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ లంచ్ మోషన్ మూవ్ చేసాం, అది మాకు తెలియదని చెప్పడానికి రిజెక్ట్ చేసినట్టుగా ఏదో యాక్ట్ చేయాలని చూస్తున్నారు. దానికి పూర్తి వివరాలు తెలియదు. కానీ ఈ విప్పు విషయంలో మాత్రం ఈ విధంగా చేయించడం అనేది వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా సహకరిస్తున్నారు వాళ్ళకి అనే దానికి అర్థమవుతా ఉంది. విప్పు మాకు ఇవ్వలేదని చెప్పడం కోసం ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళ సాక్షిలో కూడా వచ్చింది. అది అక్కడ ఎలక్షన్ కూడా మేము చేయలే, మా నాయకులు చేయలే, స్థానికంగా ఉండేటటువంటి కార్యకర్తలు, అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద ఉన్నటువంటి అసహనం, అసమ్మతి, అసంతృప్తి ఇవన్నీ వెళ్ళగక్కడానికి వాళ్ళు బలవంతం నామినేషన్ వేసుకొని ఎన్నికలు చేసుకున్నారు. ఎవరు పట్టించుకోకపోయినా కూడా అక్కడ 10 సీట్లు ప్రతిపక్ష పార్టీకి వచ్చినాయి, 9 తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఒకటి జనసేన తెలుగుదేశం మిత్రపక్షంగా పోటీ చేస్తే ఒకటి గెలిచాం. 10 అయితే ఇంకా 8 మొత్తం 8కి మరో 2 ఎంపీటీసీ సెగ్మెంట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినాక 1.5 సంవత్సరాల క్రితం నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థుల్ని ఈ మధ్యకాలంలో బెదిరించి ప్రలోభ పెట్టి నానా యాగి చేసి 2 అభ్యర్థుల్ని వాళ్ళు లాగేసుకున్నారు, ఎలక్షన్ లేకుండా చేశారు ఆ 2. ఇంకోటి జనసేన అభ్యర్థి 56 ఓట్లతో గెలిస్తే అక్కడ దౌర్జన్యం చేసి 21 ఓట్లతో వాళ్లే గెలిచినట్టు డిక్లేర్ చేస్తున్నారు. దీని ప్రకారం 18 వాళ్ళు గెలిచింది ఏంటంటే 5 గెలిచారు. దుగ్గిరాల మండలంలో వైసీపీ గెలిచింది 5. ఏది నిజాయితీగా ఆలోచిస్తే టెక్నికల్ గా 8 గెలిచారు. అప్పుడు 10 ఉన్నాయి అవతల, 10 తెలుగుదేశం పార్టీకి, జనసేనకు 1, తెలుగుదేశం 9 ఉంటే ఇవాళ మా అభ్యర్థి అది ఎంపీపీ స్థానం బీసీ ఉమెన్ కి రిజర్వ్ అయింది, దాన్ని మా దగ్గర ఉన్నటువంటి చిలుమూరు ఎంపీటీసీగా ఎన్నికైనటువంటి షేక్ జబీన్ బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా యంత్రాంగం 5 రోజుల నుంచి నానా ఇబ్బంది పెడతా ఉంది. ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా హడావిడిగా ఇచ్చుకుంటూ వచ్చారు, వారం 10 రోజుల్లో ముగిసేటట్టు. ఈ క్యాస్ సర్టిఫికెట్లు సగం పైన ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ సగం పైన రిజర్వేషన్ కేటగిరీ ఉన్నాయి కాబట్టి ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని చెప్పి ఆ రోజున ఎన్నికల కమిషన్ మీటింగ్లో ఆల్ పార్టీస్ చెప్తే ఈ ఎన్నికల కమిషన్ ఆ రోజున గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది, క్యాస్ సర్టిఫికేట్ దగ్గర మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, 3 రోజుల్లో డిస్పోజ్ చేసేయండి, సాధ్యమైనంత వరకు పార్టీ ఏదైనా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయండి, వాళ్ళ యొక్క అఫిడవిట్ తీసుకోని అని చెప్పి చెప్పారు. అయినా కూడా ఇక్కడ తహసీల్దారు వీళ్ళ ఒత్తిడితో, అక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళ పై అధికారుల ఒత్తిడితో కానీ మా అభ్యర్థినికి క్యాస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా 5 రోజుల నుంచి వేధిస్తా ఉన్నారు. అంటే ఏంటిది, ఎంగిలి కూటికి ఆశపడటం అంటారు దీన్ని. మేము గెలిచిన సీట్ కోసం వాళ్ళు లాక్కోవడానికి ఎంత తాపత్రయపడతా ఉన్నారో తెలుస్తా ఉంది. మేమంటే మా అధిష్టాన వర్గం పోటీ చేసింది కూడా కాదు, మా కార్యకర్తలు ఏదో గెలుచుకున్నారు వాళ్ళు, దానికోసం కక్కుర్తి పడతా ఉన్నారు వీళ్ళు. ఇవాళ మొత్తం కూడా ఉదయం నుంచి దుగ్గిరాల గ్రామం అంతా కూడా పోలీస్ పహారాలోకి వెళ్ళిపోయింది. అంత అవసరం ఏముందో అర్థం కావట్లా, భయానక వాతావరణం. ఎన్నికలు అయ్యి మా ఎంపీటీసీలు గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే కానీ ఆయన మనుషులు కానీ రౌడీజం చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు ఎంపీటీసీని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళకెళ్ళి ప్రతిరోజు కూడా బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. అవసరమా, ఇంత అవసరమా? మీరు పెద్ద నీతి నిజాయితీగా చెప్తూ ఉంటారు, మంగళగిరి ఎమ్మెల్యే వీళ్ళందరికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఏదో పెద్ద నైతిక విలువల గురించి. ఇదేనే జిగ్గుమాల చర్య? నువ్వు గెలవలేదుగా, తెలుసు కదా, నీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఎందుకు ఇంత కక్కుర్త ఎందుకు మా సీటు కోసం, మా కార్యకర్తలు గెలుచుకున్న సీటు కోసం? నీకు ప్రజాభిప్రాయం అక్కడ వ్యతిరేకంగా ఉంది, స్పష్టంగా కనపడింది. నేను ఇక్కడే చెప్తున్నా, అక్కడే కాదు మేము కనుక పోటీ చేస్తుంటే రాష్ట్రం అంతా ఇదే రిజల్ట్ వచ్చిండేది. మీరు ఆ రోజు చేసిన దౌర్జన్యం, దుర్మార్గాల్ని ఆ రోజున ఏదో ఒక విధంగా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి బాయ్కాట్ నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము ఆ రోజున పక్కకు వచ్చాం. కానీ దుగ్గిరాల మండలంలో వేరే ఆలోచన చేసి మా కార్యకర్తలు పోటీ చేసి ఈ విధంగా గెలిచారు. మీరేం చేస్తా ఉన్నారు, ఏ విధంగా తహసీల్దారు వేధిస్తూ ఉంది? ఇవాళ రేపటి రోజుల
ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు గాని ఈ ఎమ్మెల్యే గాని నిన్ను కాపాడతారా తహసీల్దార్ గారు మీరు ఆలోచన చేయండి ఎవరన్నా గాని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని బలి చేయడం తప్ప ఇంకో సంవత్సరం పని చేస్తావు నువ్వు దుగ్గిరాల్లో రెండు సంవత్సరాలు పని చేస్తావు తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎవరికి టార్గెట్ అవుతావు ఖచ్చితంగా నీ వల్ల ఎంపీపీ స్థానం కోల్పోయినటువంటి మా జబీర్కి కానీ మా పార్టీకి కానీ మా కార్యకర్తలకు కానీ మీరే టార్గెట్ ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయంతో రావాల్సినటువంటి పదవి ఐదు సంవత్సరాలు పదవి పోయిందంటే దానికి కారణం ఈ ఎమ్మెల్యేలు ఎవరిని అనుకోరు తహసీల్దారే బాధ్యత అయింది అనుకుంటుంది రేపు తహసీల్దార్ మీదే పగబడతావు నీ ఉద్యోగం ఎంత సర్వీస్ ఉంటుంది నీకు నువ్వు ఎక్కడి దాకా వెళ్తావు నీ గురించి నువ్వు ఆలోచిస్తావమ్మా నీకు ఎందుకు తహసీల్దార్ గారు ఇలాంటి అనవసరంగా ప్రలోభాలకో వాళ్ళు బెదిరింపులకో భయపడి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది మరి దీనికి పోలీసులు కూడా ఏం చెబుతారో మరి ఎస్పీకి తెలుసు డీఐజీకి తెలుసు మరి ప్రెస్ మీట్ పెట్టమనండి మన మా మీద దాడి చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మమ్మల్ని ఆపి డీజీపీ ఆఫీస్ దగ్గర మా మీద కేసులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టినటువంటి డీఐజీ గారు ఎస్పీ గారు వీళ్ళకి వాళ్ళకి తెలియదు ఆ దుగ్గిరాలు ఎవరికి వెళ్తారా దుగ్గిరాల్లో ఏ పార్టీకి ఎన్ని సెగ్మెంట్స్ గెలిచిందనేది ఈ పోలీసు అధికారులు తెలుసా తెలియదా అని అడుగుతున్నారు ఏం అవసరం వచ్చి 200-300 మంది పోలీసులు దించారు దుగ్గిరాల గ్రామంలో ఒక గ్రామం దుగ్గిరాల ఎప్పుడైనా గొడవలు ఉంటాయా ప్రశాంతంగా ఉండేటటువంటి గ్రామంలో 200-300 మంది పోలీసులు పెట్టి కవాతులు చేపిస్తా ఉన్నారు ఏం అవసరం 10 సీట్లు ప్రతిపక్షానికి గెలిచింది ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సినటువంటి ఎంపీపీ స్థానాన్ని ఈ విధంగా చీప్గా చులకనగా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడానికి ఇంత తాపత్రయపడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దానికి అధికారులు ఈ విధంగా సహకరించడం న్యాయమా అని అడుగుతా ఉన్నా దీనికి ఇంతకింత అనుభవిస్తారు ప్రజాప్రతినిధులు కానీ పార్టీల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళకి ఎటు తప్పదు రాబోయే రోజుల్లో బడిత పూజ కానీ మీరు ఎందుకు బలవుతారని చెప్పి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు ఆలోచన చేయండి అధికారులు ఆలోచన చేయండి కలెక్టర్ గారిని కలిసాం ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా వివరించాం ఆయన అయితే పైకి మాత్రం బాగా ఫేవర్గా రెస్పాండ్ అయ్యాడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ కూడా చూశాడు ఇక్కడ తొందరగా క్విక్లీ డిస్పోజ్ చేయాలని ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ డిస్పోజ్ చేయమని చెప్పి ఈరోజు డిస్పోజ్ చేయమని చెప్తానని చెప్పి చెప్పాడు మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు కానీ చూడాలి పై అధికారిని గవాలో మాట అంటే కరెక్ట్ కాదు ఆయన చెప్పిన దాన్ని బట్టి చేస్తారని నేను అనుకున్నా చెయ్యకపోతే తహసీల్దార్ గారి గతి ఏమవుతుంది పాపం ఆవిడ గారిని ఆలోచించుకోమని చెప్పి మాత్రం ఎంతో పలుకుతా ఉన్న పెద్దవాడిగా ఇంకా అంతే కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకు మాత్రం తీవ్ర పరిణామాలు రాబోయే రోజుల్లో మీరు ఎంత చేస్తా ఉన్నారో దీనికి ఇంతకింత రెట్టింపు అనుభవించాల్సి వస్తుందని చెప్పి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.